రేకుర్తి మాజీ సర్పంచ్ నందలి ప్రకాష్పై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ వార్డు సభ్యులు రాచకొండ నరేష్ అన్నారు. కరీంనగర్లోని రేకుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ సర్పంచ్ ప్రకాష్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. మున్సిపల్ డివిజన్ల విభజన అశాస్త్రీయంగా చేశారని, ప్రకాష్ చేసిన ఆరోపణలను బీజేపీ నాయకులు వక్రీకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. దళితులపై ప్రకాష్ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రేకుర్తి సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రేకుర్తి గ్రామ పంచాయతీ మున్సిపల్లో విలీనం జరిగింది. సర్వే డివిజన్లు వెల్లడించిన దుపరి మా రేకుర్తి గ్రామంలో 51 డివిజన్లుగా మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్ల ద్వారా కానీ, వాట్సాప్ల ద్వారా కానీ తెలియజేయడం జరిగింది. మా రేకుర్తి గ్రామంలో 9000 పైచిలుకలు ఓటర్లు ఉన్నందున, 50 డివిజన్ల 4000 ఉన్నందున మున్సిపల్ కమిషనర్ గారిని ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారిని ఏం కోరిందంటే రిజర్వేషన్ సమానంగా ఉంచాలని ఒక బీసీ నాయకుడు కోరడం జరిగింది. నందెల్లి ప్రకాష్ అన్న విమర్శించే స్థాయే కాదు ఆయనది. ఇవాళ నేను అతను అడుగుతున్నా, మా రేకుర్తి గ్రామంలో నువ్వు ఏం చేసినావని, నువ్వు రేకుర్తి గ్రామంలో దళితులకు ఏమి చేసినావని అడుగుతున్నా. మొన్నటి రోజున ఇవాళ నేను సిపి గారికి నేను కూడా విజ్ఞప్తి చెప్తున్నా ప్రెస్ ద్వారా. సిపి గారికి వారి ఫుటేజ్ కూడా చూడండి సారు. సిపి గారు